మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లి గూడెం దారిలో సిద్దమవుతున్న శంకరన్న కాలనీ దాదాపు 30 నిరుపేద కుటుంబాలకు ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్లను మంజూరు చేసి మహబూబాబాద్ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సహకరించి తమ చిరకాల వాంఛ అయినటువంటి సొంత ఇంటి కలను నెరవేర్చిన ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ పేరునే తమ కాలనీ పేరుతో నామకరణం చేసుకుని తమపై తమ కాలనీలో ఉన్న మంచినీటి సమస్య, కరెంటు సమస్య, అంతర్గత రోడ్ల సమస్యపై అధికారులు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రత్యేక దృష్టి సారించాలని శంకర్ నాయక్ కాలనీ వాసులు కోరుతున్నారు. కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ల స్థలదాత గూగులత్ దాము, ఆలు, కిమ్యా, గూగులత్ పద్మ, శ్రీను, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మాకు మంచి సహకారం చేశారు, ఇల్లు ఇల్లు ఇచ్చారు. దాంతో పాటు మాకు ఇంకా ఏ రేట్ అయినా సహకారం చేయాలి. కరెంట్ అయినా, స్కూల్ అయినా, ఏ వాటర్ ట్యాంకులు అయినా ఏదైనా అది కొంచెం సహాయం చేయాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మాకు మంచి సహకారం చేశారు. మళ్ళీ మళ్ళీ కూడా ఏమైనా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వేరే మంచి పనులైనా సార్ ద్వారా చేయాలి. సీసీ రోడ్లు అయినా, వాటర్ అయినా, కరెంట్ అయినా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. వాటర్ చాలా ప్రాబ్లం ఉన్నాము. వాటర్ కూడా కావాలని సార్ మరీ మరీగా కోరుకుంటాం. మండలం శంకరన్న కాలనీలో ఉంటున్నాము. ఎమ్మెల్యే సార్ మాకు ఇంకా సహకారం చేయాలి. మేము మాకు ఇల్లు కట్టడానికి అసలే భూమి లేకుంటే మేము ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి సార్ తోని సార్ కాడ పోతే సార్ మాకు ఇల్లు ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు, సారే కట్టిస్తాడు, శంకర్ నాయక్ సారే కట్టిస్తాడు. మాకు ఇంకా బోర్ లేదు, ట్యాంక్ లేదు సార్. మాకు ట్యాంక్ ఇవ్వాలి. మాకు కరెంట్ కూడా సహకారం చేయాలి. మాకు కరెంట్ లేదు, మా పిల్లలకు స్కూల్ ఉండాలి సార్. మా పిల్లలు దూరం పోతారు, నెల్లి కుదురు పోతారు. మాకు ఉండాలి సార్, మాకు సహకారం చేయాలి. పనులు చేయాలి సార్. మాకు మేము పేదోళ్ళం సార్, మాకు ఏం లేదు సార్. మేము కూలీ చేసి బతుకుతున్నాం సార్.